39 మీటర్ సార్. అంటే అది 39 సార్. ఓకే ఓకే. విజిలెన్స్ డిపార్ట్మెంట్ అలాంగ్ విత్ మైనింగ్ అక్కడ ఉన్నందుగా మా మున్సిపాలిటీ అఫీషియల్స్ దెన్ లోకల్ తహసీల్దార్ అందరు కలిపి ఈ రాఘవాపురం గట్టు ఈ మైనింగ్ గురించి మనం ఎంక్వైరీ రావడం జరిగింది. మనకేమి అంటే అదేమి అడ్డు కాదు యాక్చువల్లీ. మనకు వచ్చిన కంప్లైంట్ బట్టి అసలు ఎంత వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారు, వీళ్ళు ఎంత చేశారు, వీళ్ళు చేసిన దానికి గవర్నమెంట్కి రావాల్సిన ఫీ పే చేశారా లేదా అనేది మెయిన్ పాయింట్. గతంలో కొలిచినప్పుడు కానీ 55,000 క్యూబిక్ మీటర్లు అభివృద్ధి జరిగిందని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. కరెక్ట్. దాని మీద ఇప్పుడు మీరు ఏ చర్యలు తీసుకోపోతారు అంటే, ఇప్పుడు 50,000 ఇచ్చాము, మరి ఇచ్చిన దానికంటే కూడా మళ్ళీ ఇంకా కంటిన్యూ కావటము, సో దాని మరి మళ్ళీ ఫర్దర్గా పర్మిట్స్ ఇవ్వటము, సో ఇంకా యాక్టివిటీ జరుగుతుంటుంది. ఈరోజు మనం ఇంకా ఐ మీన్ డీటెయిల్గా చేద్దామని రావడం జరిగింది. ఈ నివేదిక ఎప్పటిలోగా ప్రభుత్వానికి సమర్పించే అవకాశం త్వరగా, వన్స్ ఇది మనకు ఈ రిపోర్ట్ రాగానే ఎంత ఈ మెజర్మెంట్స్ ఎరైవ్ అయితే రాగానే ఇమీడియట్గా గవర్నమెంట్కి పంపించేస్తాం. అంటే ఎన్ని కేసులు పెట్టినా కానీ మీరు విచారణ మందకొడి జరుగుతుంది, ఏదన్నా రాజకీయ ఒత్తిడి ఏమైనా ఉన్నాయా? లేదా విచారణ ఏం మందకొడి ఏం జరగట్లేదు, విచారణ ఫాస్ట్గానే జరుగుతుంది. లాస్ట్ టైం కూడా మేము 1 మంత్లో కంప్లీట్ చేసి పంపించడం జరిగింది. అయితే గవర్నమెంట్ ఇంకా దీంట్లో ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి మళ్ళీ మనం చేస్తున్నాం అంతే. ఇప్పుడు కూడా చేసి ఇమీడియట్గా వీలైనంత త్వరగా రిపోర్ట్ పంపిస్తాం 1 నెల లోపల. సార్, ధర్మండ వద్ద కూడా ఈ క్వారీస్కి పర్మిషన్ లేవు, పర్మిట్లు లేకుండా అక్రమంగా లోడ్లు ఓవర్లోడ్లు వెళ్తున్నాయి, దాని మీద ఎంతవరకు చర్యలు తీసుకున్నా పాపం పోలేదు. అంటే మనము వాళ్ళ దృష్టికి తీసుకుంటున్నాం. మనం ఎప్పుడు రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా రూట్ చెక్స్ చేసి రూట్ చెక్స్లో వెహికల్స్ పట్టుకోవడం, వాటి మీద ఫైన్ పెనాల్టీస్ పే చేయించడం మనం కంటిన్యూస్గా చేస్తున్నాము. అట్లాగే ఈ వీళ్ళకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పర్మిషన్స్ ఇచ్చారా లేదా అనేది కూడా మనము వాళ్ళకి లెటర్ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ఈ డీజీపీఎస్ సర్వే అనేది కూడా చేయించమని చెప్పి మనము రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు డీజీపీఎస్ సర్వే చేయిస్తున్నారు. సో దట్ వీళ్ళు వాళ్ళకి ఇచ్చిన పర్మిట్స్లోనే చేస్తున్నారా లేకపోతే పక్కన ఎంక్రోచ్ అవుతున్నారా అనేది కూడా ఆ ఆస్పెక్ట్స్ కూడా మనము చేస్తున్నాం. సో వన్స్ సైంటిఫిక్గా మనకి ఇవన్నీ కూడా అరైవ్ అయిన తర్వాత మనం దెన్ వీ క్యాన్ పుట్ అప్ ఎ డీటెయిల్ రిపోర్ట్ టు ద గవర్నమెంట్. సో దట్ గవర్నమెంట్ కూడా ఒక కాంక్రీట్గా ఒక పాలసీ కైండ్ ఆఫ్ థింగ్ తోటి వాళ్ళకున్న యాక్ట్స్ తోటి చేంజెస్ తోటి వస్తే కొంత మనకు వీ క్యాన్ సీ సమ్ ఇంప్రూవ్మెంట్ కొంత సార్.